చైనాని భవిష్యత్తులోనైనా సరే నిలబెట్టగలిగినటువంటి ఏకైక దేశం భారత్ మాత్రమే అది మొన్న డోక్లాంలో కావచ్చు లోయలో కావచ్చు ప్రపంచానికి చూపించింది మనమే ఎందుకంటే అమెరికానైనా సరే పేల్చి పడేస్తానని వార్నింగ్ ఇస్తోంది ప్రపంచ దేశాలన్నిటికీ హెచ్చరికలే తప్పించి బాధ్యత కలిదు మన దగ్గర ఓవరాక్షన్ చేస్తుంది కాకపోతే దాని దా అంటే కలుగుతున్నది మనం ఒక్కళ్ళ మాత్రమే ప్రస్తుతం చైనా ప్రపంచ దేశాల మీద నిఘా పెడుతుంటే దానికి రివర్స్ యాంగిల్లో పోతుంది భారత్ మాత్రమే అన్నటువంటిది ఇందులో ఇంకొక లెక్క చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గోడచర్య కార్యకలాపాలను అడ్డుకునేందుకు రా ఎంటర్ అయింది అన్నటువంటి అంశాన్ని అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేసింది మారిషస్లో చైనా వివాదాస్పద టెక్ కంపెనీ హవానీ హవాబీ ఇంటర్నేషనల్ సీసీ కెమెరాల నెట్వర్క్ నిర్మిస్తోంది దీని ద్వారా పిఎల్ఏ హిందూ సముద్రం చుట్టూ ఉన్న దేశాల మీద నిఘా పెడుతోంది అన్నటువంటిది రా గత ఏడాది మారిషస్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది భారతదేశం అదే సమయంలో మారిషస్ టెలికాం విభాగం డైరెక్టర్ షెర్రీ సింగ్ ఈ దెబ్బతో రాజీనామా చేశాడు రాజీనామా చేస్తూ ఆ దేశంలోని బేడు జుకోబెట్ దగ్గరన రా బృందం సౌత్ ఆఫ్రికా ఫర్ ఈస్ట్ ఇంటర్నేషనల్ వ్యవస్థ మీద నిఘా పెట్టిందంటూ బహిరంగ ప్రకటన చేశాడు మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్కి పదకొండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అగలగా దీవిలో భారత్ వ్యూహాత్మక అభివృద్ధి చర్యలు చేపట్టిందంటూ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఫ్రాన్స్కి చెందినటువంటి లా రీయూనియన్ దీవి అక్కడే ఉంది ఆ ప్రాంతాల మీద పిఎల్ఏ నిఘా పెడుతోంది ఆ నిఘా మీదన రా నిఘా పెడుతోంది అన్నటువంటి విషయాన్ని ఏ అంతర్జాతీయ మీడియా దీన్ని ఉటంకిస్తూ చెప్పుకొస్తున్నారు అంటే చైనా విషయంలో ఎత్తుకి పై ఎత్తులు వేస్తున్నటువంటి భారతదేశం మాత్రమే అన్నటువంటి ఆలోచన అయితే చర్చ అయితే నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా